తెలంగాణ సర్కార్ గొల్ల కురుమల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తుందని కానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. కానాపూర్ మండలంలోని మస్కాపూర్ దిలావర్పూర్ గ్రామాలలో గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నుండి డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్న గొల్ల కురుమల కళ్లలో ఆనందం కనిపించిందన్నారు. ప్రతి ఇంటికి చెత్తబుట్టలు ఇస్తున్నారు. మరి ఈ రోజు ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, రైతులకు రైతు బీమా ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు. మరి మొన్ననే మనం చూసాము బీసీ లో కూడా మరి వెనుకపడి ఉన్నారని చెప్పేసి మరి రజాకారులే కావచ్చు, అలాగే మనకి మరి పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరిని మాటలు చెప్పినా ఈరోజు చాలా మంది వస్తారు, మేం చేస్తున్నాం మేం చేస్తున్నాం, కానీ వాళ్ళ చేతిలో ఇచ్చినప్పుడు ఏం చేశారు? మరి సెంట్రల్ లో వాళ్ళే ఉన్నారు, మనకు ఎందుకు నిధులు కేటాయించట్లేదు అనేది మీరు అడగాలి కంపల్సరీ. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చనిపో పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పిల్లలు పుడితే డబ్బులు ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇస్తుంది. మొన్న కరోనాలో కూడా మరి మనం ఎంత పేదరికంలో ఉన్నామో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసు. చాలా మట్టిలు తెలుసుకుంటా ఈ రోజు ఇక్కడ కూర్చోగానే మనం ఇక్కడ మాట ఇచ్చామని నా మైండ్ లో ఉంది. ఖచ్చితంగా ఎక్కడైతే మాట ఇచ్చామో, ఎక్కడైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ పబ్లిక్ లో వస్తామని చెప్పి కోరుకుంటూ